Hi friends, welcome to my channel. This is Naresh Edidya. RRB NTPC examination sambandhichi manaku 28th nunchi ee nela manaku exams anedi start avutunnayi kada friends. Daniki exact ga 4 days mundu ante 24th teedi ante exact ga ee day roje manaku hall ticket lo release chestamu ani cheppi RRB notice anedi release cheyadam jarigindi friends. Vallu cheppinattu gaane ee roju official ga hall ticket download chesukovadaniki link anedi activate cheyadam jarigindi friends. Vatini nenu download kuda chesanu. So hall ticket manam e vidhanga డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మనము హాల్ టికెట్ సంబంధించి ఎగ్జామినేషన్ హాల్లో ఏమేమి చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ CEN01/2019 అని కనిపిస్తుంది కదా, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సెకండ్ లింక్ కనిపిస్తుంది కదా, క్లిక్ టు వ్యూ సిటీ ఆర్ షిఫ్ట్ అని. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీరు ఈ లింక్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ సంబంధించి ఇక్కడ ఈ కాల్ లెటర్ అనేది ఇంకా వాళ్ళు అప్డేట్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి అలహాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ మీరు చూడొచ్చు నిన్ననే వాళ్ళు లింక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది, ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అని చెప్పేసి. సికింద్రాబాద్ లో చూపించిన సెకండ్ లింక్ క్లిక్ చేసిన, అలానే అలహాబాద్ లో చూపించిన నిన్న అప్డేట్ చేసిన లింక్ క్లిక్ చేసిన మనకు ఈ లింక్ కే డైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఏ ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి అయినా కూడా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక్కడ ప్లీజ్ లాగిన్ టు వ్యూ యువర్ ఈ కాల్ లెటర్ అండ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా అదే సెలెక్ట్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది మాకు ఈ విధంగా చేస్తుంటే ఈ కాల్ లెటర్ రాలేదు అని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉంటారు. ఇది కేవలం 28వ తేదీ ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ రోజు ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ డేట్ కి ఎగ్జాక్ట్ గా 4 డేస్ ముందు మాత్రమే అభ్యర్థులు హాల్ టికెట్ లేదా ఈ కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు అనమాట. సో అలానే ఎవరికైతే ఈ ఫేజ్ లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయలేదో, సో వాళ్లకు ఈ ఫేజ్ లో మీకు వాళ్ళు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయలేదు అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో దానికి సంబంధించి కూడా నేను కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగింది. కింద ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో మీకు కావాల్సిన ఎన్టీపీసీ అన్ని డౌట్స్ అనేది క్లారిఫై అయితే ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని మనకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు మనము ఎగ్జామినేషన్ సిటీ అంటే మనకు 18వ తేదీనే యాక్టివేట్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ ఏమైతే చూపించాయో అవే డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే ఫ్రీ ట్రావెల్ అథారిటీ అని మనము రైల్వే పాస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడొచ్చు, ఈ కాల్ లెటర్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఫేజ్ 1 అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫేజ్ 1 లో ఎవరికైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో ఆర్ఆర్బి వాళ్ళు మాత్రమే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్, అయాన్ డిజిటల్ జోన్ జూ పార్క్ తిరుపతి అని ఇక్కడ కంప్లీట్ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అలానే ఎగ్జామినేషన్ డేట్ వాళ్ళకి సంబంధించిన టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మనకు ఈ కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ క్యాండిడేట్ ఫైల్ అనేది పైన ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేసింటారో ఆ బోర్డు నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇతను బెంగళూరు బోర్డుకి అప్లై చేశారు కాబట్టి ఇక్కడ బెంగళూరు అని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఏ బోర్డుకి అప్లై చేసినా ఏ ఆర్ఆర్బి నుంచి అయినా కూడా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బెంగళూరు అని చూపిస్తుంది. ఇక్కడ CEN01/2019 అంటే ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఫ్రెండ్స్. ఈ కాల్ లెటర్ ఫర్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇక్కడ హెడ్డింగ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ రీడ్ ది అటాచ్డ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనము లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ క్యాండిడేట్ సంబంధించిన రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలానే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కింద. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఫైల్ అని చెప్పేసి దాని కిందనే మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని కింద సిగ్నేచర్ మెన్షన్ చేసి దాని కిందనే ఫర్ చైర్మన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళకు ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని యొక్క షిఫ్ట్ ఏంటి, రిపోర్టింగ్ టైం ఎప్పుడు, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలానే మీ ఎగ్జామినేషన్ సంబంధించిన ల్యాండ్ మార్క్ ఏంటి, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఇవన్నీ హైడ్ చేయడం లేదు, డైరెక్ట్ గా ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ని తెలుసుకోవడానికి డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్ లింక్ అని చెప్పేసి డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఎగ్జామినేషన్ సెంటర్ గూగుల్ మ్యాప్స్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లొకేషన్ చూపిస్తూ ఇక్కడ డైరెక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఉండే లొకేషన్ కి దానికి సంబంధించి మీరు ఎటు వెళ్ళాలి అనేది డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ లో మనం ఏమేమి ఫిల్ చేయాలి అనేది ఇక్కడ హెడ్డింగ్ తో కింద మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్విజిలేటర్ ప్రెజెన్స్ లో మనం ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ విధంగా అయితే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేసామో ఆ విధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ కాల్ లెటర్ అనేది ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే మాత్రమే వ్యాలిడ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టియర్ ఫ్రమ్ హియర్ అని ఉంది ఫ్రెండ్స్. అంటే మనము ఇక్కడికి మడిచి పైంది కిందది సపరేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మనము క్యాండిడేట్ ఫైల్ అనేది డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అది మీరు టేర్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్ఆర్బి ఫైల్ అనమాట. సో ఇంతకు ముందు హెడ్డింగ్స్ ఏవైతే మెన్షన్ చేశారో అవే ఇక్కడ చూపించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బెంగళూరు, ఎన్టీపీసీ, అలానే ఈ కాల్ లెటర్ ఫర్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అని ఇక్కడ రోల్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, షిఫ్ట్, జెండర్, క్యాండిడేట్ యొక్క జెండర్ ఏమి, మేలా ఫీమేలా, పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎస్ఆర్ నో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎగ్జామినేషన్ యొక్క లాంగ్వేజ్ ఏంటి, అలానే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత మనకు గేట్ దగ్గరే వాళ్ళు బార్ కోడ్ స్కాన్ చేస్తారు అని మనకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పారు కదండి ఫ్రెండ్స్. ఆ వీడియో లాస్ట్ టైం మన ఛానల్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే కంప్లీట్ ప్లేలిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అన్ని వీడియోస్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయిపోతాయి. ఈ బార్ కోడ్ డైరెక్ట్ గా వాళ్ళు స్కాన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. మీది తీసుకొని మొత్తం చెక్ చేయాలన్నమాట దాన్ని టచ్ చేసి. ఇక్కడ రిపోర్టింగ్ టైము అలానే టెస్ట్ సెంటర్ కోడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళిన వెంటనే ఈ టెస్ట్ సెంటర్ కోడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒక్కోసారి రెండు సేమ్ నేమ్స్ తోనే ఉంటాయి. అప్పుడు మీరు ఫైనల్ గా టెన్షన్ పడకండి. అలానే కమ్యూనిటీ అనేది అంటే ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లీజ్ పేస్ట్ హియర్ ఏ కలర్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు ఏ ఫోటోగ్రాఫ్ అయితే కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేశారో ఎగ్జాక్ట్ గా అదే ఫోటోనే ఇక్కడ పేస్ట్ చేసుకొని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వేరే ఫోటోస్ అనేది తీసుకుని వెళ్తే అలో అనేది చేయరు అని దీని యొక్క మీనింగ్. ఏమైనా ఎక్సెంప్షన్స్ ఉన్నట్లయితే ఎస్ఆర్ నో అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ అయితే ప్లీజ్ మెన్షన్ విచ్ ప్రొఫార్మా యూజర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వాళ్ళ అఫీషియల్ గా యూజ్ చేస్తారనమాట ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే. ఇక్కడ డిక్లరేషన్ అనేది కాపీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎగ్జామినేషన్ హాల్ లోకి వెళ్ళిన వెంటనే మీ సిస్టమ్ మీద ఒక డిక్లరేషన్ అనేది చూపించడం జరుగుతుంది. దాన్ని క్యాపిటల్ లెటర్ లో కానీ బ్లాక్ లెటర్ లో కానీ రాయకుండా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ మీ యొక్క రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తోనే అది రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ డే రోజు. అదే ఇక్కడ చూడొచ్చు, కాపీ ది డిక్లరేషన్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్ ఇన్ యువర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఓన్లీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఆన్ ఎగ్జామినేషన్ డే అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే ఐ రీడ్ అండ్ అండర్స్టూడ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు కోవిడ్-19. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ డు నాట్ హ్యావ్ ది కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్. ఐ ఆల్సో డిక్లేర్ దట్ యాజ్ ఆన్ డేట్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ కోవిడ్-19 అండ్ నాట్ ఏ పొటెన్షియల్ క్యారియర్ ఆఫ్ ది కోవిడ్-19 వైరస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కి తగ్గట్టుగా మీ యొక్క రైట్ థమ్ ఇంప్రెషన్ అనేది 2 times ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది చేస్తారనమాట. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ లో ఏముందంటే ఈ హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ గా నేను చదివాను. సో కోవిడ్-19 రిలేటెడ్ సంబంధించిన సిమ్టమ్స్ నాకు ఎటువంటివి లేవు. ఇప్పుడు ఉండే ప్రజెంట్ డేట్ ప్రకారము నేను కోవిడ్-19 వైరస్ నుంచి ఫ్రీగా ఉన్నాను, నేను పొటెన్షియల్ క్యారియర్ కాదు అని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ లో వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఐ హావ్ రీడ్ ది అటాచ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఐ హావ్ ఫిల్డ్ డిక్లరేషన్ ఇన్ ది ఇన్విజిలేటర్ ప్రజెన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా చదివాను, ఆ డిక్లరేషన్ కూడా ఇన్విజిలేటర్ ముందే నేను ఫిల్ చేశాను అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్విజిలేటర్ కూడా డిక్లరేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఐ సర్టిఫై దట్ ది క్యాండిడేట్ హ్యాస్ రిటన్ ది డిక్లరేషన్ ఇన్ మై ప్రెజెన్స్ అండ్ ఐ సర్టిఫై ది రిసెంబ్లెన్స్ ఆఫ్ క్యాండిడేట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్ చైర్మన్ అని మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ డే రోజు హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మనము ఏమేమి ఫాలో అవ్వాలని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. సో కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని చాలా మందికి డౌట్ ఉంది ఫ్రెండ్స్, దాని గురించి నేను ఫర్దర్ గా వీడియో కూడా అనేది చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ
ఎగ్జామినేషన్ సంబంధించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దీనికి అప్లై చేశారో కంపల్సరీగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, దానివల్ల నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.